హలో గాయ్స్, ఈరోజు మనం ఏంటది మనం ఈరోజు మైసూరు బొండా చేసుకుంటున్నాము. దానికి ఇడ్లీ పిండి 2 గరిటెలు, ఇంకొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. చాలండి, ఇందులోకి మనం 1 కప్పు మైదా పిండిని వేసుకుంటున్నాం. ఇందులోకి 2 గరిటెలు, 2 గరిటెలు కాదు 1 గరిటె కర్డ్ వేసుకోవాలి. 1 గరిటెలే, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీరా, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బై యాడింగ్ వాటర్. వాటర్ ఇందులోకి మనం వాటర్ తీసుకుందాం. కుండ వాటర్ అయితే ఫ్రెష్, తగినన్ని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోకపోతే మనకి మైసూర్ బొండా రాదు. ఇది క్లాక్ వైజ్గానే మనము మిక్స్ చేసుకోవాలి. ఇది నైట్ అంతా నానబెట్టిన పిండిది. దీన్ని ఇప్పుడు మనం మైసూర్ బొండా వేస్తాం. ఏ బొండా అయితే అది, ఫుట్బాల్ అయితే ఫుట్బాల్, మైసూర్ బొండా అయితే మైసూర్ బొండా. మెడికల్ మిరాకిల్. నైట్ అంతా నానబెట్టుకున్నాం కదా, సో ఇవి మంచిగా మైసూర్ బొండా అవుట్ సైడ్ లేయర్ అనేది మైసూర్ బొండా ఆకారంలో వస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మైసూర్ బొండా షేప్లో ఆ టెక్స్చర్లో వచ్చాయో. ఇదంతా మనం నైట్ నానబెట్టుకున్నాం కాబట్టి అవుటర్ లేయర్ అనేది అంత నీట్గా వచ్చిందన్నమాట. సో మనకి ఏమర్థమైంది, బాగా నానబెట్టుకోవాలి అని. సో ఇది 1 సైడ్ బాగా కాలే వరకు ఇలా ఉంచుకొని 1-2 మినిట్స్ లో ఫ్లేమ్లో మళ్ళీ వెనక్కి తిప్పుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా కాలాయో, అచ్చుబుద్దినట్టు మైసూర్ బొండాలానే ఉన్నాయి. కాకపోతే అవి పెద్దవి చిన్నవి. ఇందులో నేను నైట్ సారీ మార్నింగ్ పచ్చిమిర్చి వేసుకున్నాను. సో అది నేను మీకు వీడియో చూపించలేదు. చిన్నది బాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులో, ఎందుకంటే కొంచెం మరీ పిండి పిండిగా కాకుండా స్పైసీగా కొద్దిగా లైట్గా తగులుతుంది కాబట్టి. ఎలాగో జీరా, కర్డ్, మైదా, ఇడ్లీ పిండి అంతే. కొద్దిగా సోడా వేసుకున్నాం ఎందుకంటే కొద్దిగా పొంగుతాయి కాబట్టి, బాగా పొంగే కొద్ది కాదు. మా మైసూర్ బొండా ఫ్రెండ్స్, ఇది మా బ్యాచిలర్స్ కుకింగ్ స్టైల్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పెట్టడం కోసం మేము ట్రై చేస్తాము. ఇప్పుడు ఇంకో పని పడింది,